తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా తన సొంత కష్టంతో వచ్చిన నటుడు యంగ్ యాక్టర్ రాజ్ తరుణ్. తను ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్ట్ లేకుండా ఎలా వచ్చాడన్నది తన కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. రాజ్ తరుణ్ 11 మే 1992 విశాఖపట్నంలో జన్మించారు. తరుణ్కి తన చిన్నతనం నుండి సినిమాలంటే చాలా ఇష్టం. తను మొదట తన ఇంట్లోనే ఉన్న ఒక డిజిటల్ కెమెరాతో ఇంట్లో ఒక్కడే కెమెరాని ఒక టేబుల్ పైన పెట్టి తను తన స్నేహితుడు కలిసి షార్ట్ ఫిలిం చేసేవాళ్ళు. ఆ తర్వాత తన తండ్రి తరుణ్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ చూసి హ్యాండీ కెమెరాని కొనిచ్చారు. మెల్లగా తను పెద్దయ్యాక వైజాగ్లో ఉన్న చాలా లొకేషన్స్ తిరిగి షార్ట్ ఫిలిం చేశారు. అలా తను చేసిన షార్ట్ ఫిలిమ్స్ని సుభాష్ చంద్ర అనే ఒక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. తరుణ్ ఇప్పటి వరకు 52 షార్ట్ ఫిలిమ్స్ని చేశారు. అలా తన బీటెక్ అయిన తర్వాత డైరెక్టర్ అవ్వడానికి అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చాడు. అప్పుడు ఉయ్యాల జంపాల సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది. అప్పటికే ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారికి రాజ్ తరుణ్ పైన ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. ప్రొడ్యూసర్గా రామ్మోహన్ గారితో పాటు నాగార్జున గారికి కూడా సినిమా కథ నచ్చడం వల్ల సినిమాకి 1 ఆఫ్ ద ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యారు. అలా సినిమా కోసం నటుల్ని వెతుకుతున్నప్పుడు హీరోయిన్ ఆడిషన్స్లో అవిక గోర్ సెలెక్ట్ అయింది. ఆ తర్వాత హీరో కోసం 30 మందిని ఆడిషన్ చేశారు, కానీ ఎవరూ నచ్చలేదు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారికి రాజ్ తరుణ్ యొక్క ఈస్ట్ గోదావరి స్లాంగ్, తన యాటిట్యూడ్ ఇవన్నీ నచ్చి తను సినిమా కథకి బాగా సెట్ అవుతాడని రామ్మోహన్ గారు సినిమా డైరెక్టర్ని అడిగితే డైరెక్టర్ కూడా సరే అనడంతో హీరోగా రాజ్ తరుణ్ని అండ్ హీరోయిన్గా ఆవిక గోర్ని సెలెక్ట్ చేసి అలా క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసి సినిమా స్టార్ట్ చేసేసారు. ఆ తర్వాత ఏమైందో మీకు కూడా తెలుసు, సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాని ఇప్పటికీ టీవీలో వస్తే చాలామంది చూస్తారు. రాజ్ తరుణ్ మొదటి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వడంతో సెకండ్ సినిమా చూపిస్తా మామూలు కూడా అవిక గోర్తోనే కలిసి యాక్టింగ్ చేశాడు. ఈ సినిమాకి రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అని చెప్పాలి. ఆ తర్వాత థర్డ్ సినిమా సుకుమార్ గారు రాసిన కథ కుమారి 21F, ఈ సినిమాతో రాజ్ తరుణ్ రేంజే మారిపోయిందని చెప్పాలి. ఎంతైనా సుకుమార్ గారు రైటింగ్ కదా, ఆ మాత్రం ఉంటుంది మరి. ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదనే చెప్పాలి, ఎందుకంటే కథల సెలెక్షన్లు బాగాలేకపోవడం. ప్రతి సంవత్సరం ఆడియన్స్ కొత్త రకం సినిమాలని కోరుకుంటారు. కుమారి 21F తర్వాత సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు లాంటి ఒక బ్యాడ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం బ్యాడ్ డెసిజన్ అని చెప్పాలి. ఆ తర్వాత కిట్టూర్నాడు జాగ్రత్త సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా బలేదు. ఇప్పుడైనా మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకొని మాకు ఒక మంచి సినిమా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ రాజ్ తరుణ్కి ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే తనకి బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి పెద్ద స్టార్ లేకపోవడం. తనకి బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా పెద్ద స్టార్ హీరో ఉంటే ఇప్పుడు తను ఇన్ని ఫ్లాప్స్ని చూసుండేవాడు కాదు. సో దాట్స్ ద వీడియో గైస్. రాజ్ తరుణ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. షైనింగ్ ఆఫ్, మీ మూవీ లవర్.